సార్ రేపు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్తో సమావేశం వర్క్షాప్ రేపు ఆల్రెడీ జరుగుతుంది. రేపు ఏం చెప్పబోతున్నారు? గడప గడపకు మా ప్రభుత్వం అనే నినాదంతో ఏదైతే మూడేళ్ళు అయ్యాక ఎమ్మెల్యేల ఇన్ఛార్జ్లు తీసుకెళ్తున్నారు, ఆ కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఏదైతే ఈ మూడేళ్లలో గతంలో ఎప్పుడూ జరగనంతగా విప్లవాత్మక పథకాలు మార్పులు తీసుకురావడం సంస్కరణలు, దానికంటే దాని ప్రభావం వల్ల కింద పేద కుటుంబాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా సమగ్రంగా ఆ కుటుంబాలు ఎదగడానికి అభివృద్ధి చెందడానికి తగిన వాతావరణం సృష్టించబడిందో, ఇది దాని రిజల్ట్స్ ఎట్లున్నాయనేది కిందికి పోతే తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు రెండవ ఆస్పెక్ట్ అనుకున్న రకంగా ఉందా, ఇంకా ఏమైనా సమస్యలు తీర్చాల్సినవి ఉన్నాయా, సిస్టమిక్ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడం, ఇది కూడా ఆలోచనలతో ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు శాసనసభ్యులందరినీ తిరగమని చెప్పారు. దాని రిజల్ట్ బాగా కనపడుతుంది, చాలా పాజిటివ్గా వస్తుంది. ఈ నేపథ్యంలో టేక్ ఆఫ్ అయ్యాక ఇంకా మరింతగా సమర్థవంతంగా దాన్ని చేయడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన గతంలో ఉన్న పార్టీలపై ఆ నాయకత్వ పరంగా కానీ పార్టీల పరంగా కానీ ఉన్న తేడాను చూపడానికి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇవ్వాల్సిన ఆవశ్యకతను చెప్పడానికి, ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి లేఖతో, పర్సనల్ లేఖతో ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతున్నాం. సో ఇందులో అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 2 రోజులు 3 రోజుల పాటు ఒక సెక్రటేరియట్ పరిధిలో శాసనసభ్యులు పర్యటిస్తుంటారు కాబట్టి అక్కడ పార్టీని కన్సాలిడేట్ చేసుకోవడము, బూత్ కమిటీల ఫార్మేషన్, మిగిలిన వ్యవస్థాపరంగా కూడా చేయాల్సింది. సమస్యలు పార్టీ పరంగా కానీ సంస్థాగతంగా లేక ప్రభుత్వ పథకాల విషయంలో కానీ వాటిని రిజాల్వ్ చేయడం, ఇవన్నీ టార్గెట్గా ఇంకొక ఎఫెక్టివ్గా ఎట్ట చేయొచ్చు అనేది రేపు వర్క్షాప్లో డిస్కషన్ అవుతుంది. మిగిలిన ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అందరూ పార్టిసిపేట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గైడ్ చేస్తారు. సార్, 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి, పర్సంటేజ్ బాగా తగ్గింది, విద్యా వ్యవస్థ పూర్తిగా టీడీపీ జనసేన కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ మనం వాళ్ళ తలకిందులుగా చూస్తున్నట్టున్నారు, కింద పడకం పైకి చూస్తున్నట్టున్నారు అతనాలు. కానీ వాళ్ళ రాతల్లోనే ఈరోజు ఈనాడు పత్రికలో చూశాను ఫలితాలు ఎందుకు తగ్గాయనేది వాళ్ళే రీజన్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఫస్ట్ 3 రోజులు చాలా లిబరల్గా ఉన్నందువల్ల 90% అబౌవ్ పాస్ అయ్యారు. తర్వాత పరీక్ష పత్రాలు వచ్చి పరీక్షలు వచ్చేసరికి స్ట్రిక్ట్గా టైటన్ చేయడం, మాల్ ప్రాక్టీసెస్ను కట్టడి చేయడం, అరెస్టులు జరగడంతో పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ వచ్చి అది తప్ప అనేది వాళ్ళు చెప్పాలి. ఎగ్జామినేషన్ అనేది ఒక స్ఫూర్తితో పెట్టేది, పరీక్ష అనేది ఒక పోటీతత్వం పెంచడానికి, మెరిట్ను గుర్తించడానికి దానికోసం పెట్టిన దాంట్లో ఎవరికి ఎన్ని రావాలనేది వాళ్ళ దీన్ని బట్టి వస్తుంది. దానికి తగినట్టే పారదర్శకంగా నిష్పాక్షికంగా కఠినంగా పరీక్షలు జరిపామో లేదనేది క్రైటీరియా అవుతుంది. ఇంకా దానికి భిన్నంగా జరిగి ఇంతకాలం 90% ఎట్లొస్తున్నాయనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, సంజాయిషి ఇవ్వాలి. అంటే గతంలో గత 5 ఏళ్లలో కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ 90% ఎట్లా క్రాస్ అయింది, ఏ నారాయణ చైతన్య ఇలాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో మొత్తం క్యాన్సర్ లాగా తగులుకొని సిస్టమ్ను పాడు చేసి పరీక్షలు అనే వాటికి ఒక అర్థం లేకుండా చేసి ఎడాపెడా మాల్ ప్రాక్టీసులు చేసుకుంటూ 90%, 95%, 99% వస్తే దానికి బ్రేక్ పడడం అనేది గతంలో జరిగిన అవకతవకలు ఎత్తి చూపుతుంది తప్ప ఇప్పుడు ఫెయిల్యూర్ కాదు. రెండవ విషయం, దీనికి కూడా కారణం ఉంది, పిల్లలు తప్పు కాదు, వాళ్ళు బాగా చదువుకునేవాళ్ళు, రాసేవాళ్ళేనేమో. 2 ఏళ్ల పాటు ఎగ్జామ్స్ లేవు, అలాగే 2 ఏళ్ల పాటు ఈ కోవిడ్ వల్ల స్కూళ్ళు సరిగా జరగలేదు, ఎగ్జామ్స్ లేవు, స్కూళ్ళు జరగలేదు. దానివల్ల దానికి అవసరమైన పోటీకి అవసరమైన స్పిరిట్ కానీ ఆ స్ఫూర్తి కానీ కొంత తగ్గిండొచ్చు. అందుకోసమే పిల్లలకు ఇబ్బంది లేకుండా, అకాడమిక్ దెబ్బతినకుండా మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ బెటర్మెంట్ కూడా ప్రొవిజన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో పిల్లలు హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, ప్రభుత్వం చేసిన దాన్ని ఎవరూ తప్పట్లేదు. వీళ్లకు అది ఏదైనా సరే దాన్ని ఏదో ఒక రకంగా ఎత్తి చూపాలా, తప్పు ఉంది ఎత్తి చూపాలనే గుడ్డిగా ఒకటి ఫాలో అవుతున్నారు కాబట్టి దీంట్లో దీంట్లో కూడా అలాంటి గుడ్డిగానే ఆర్గ్యూ చేస్తున్నారు తప్ప అది నిజం కాదనేది వాళ్లకు తెలుసు. తగ్గించుకోవడానికి ఇలా చేస్తుందని చెప్పి మళ్ళీ చేస్తారు కదా, అసలు అదే నేను అంటున్నాను కదా,
అమోడీ ఇచ్చింది శాచురేషన్ బేసిస్, ఇంకొక ఏదైనా చేసిన స్కీమ్ శాచురేషన్ బేసిస్, ఇవన్నీ పెట్టింది ముఖ్యమంత్రి గారు, ఆయన పెట్టారు. అది ఏదో ఎవరో అడిగింది కాదు. చంద్రబాబు నాయుడు లాగా ఓడపోత తీసుకొని ఎట్లా కట్ చేయాలని చూడట్లే ఆయన. ఎట్లా దీని నుంచి మరింత పూర్తిగా అందరికీ అందేటట్టు అర్హులకు చేయాలని చూస్తున్నప్పుడు ఇట్లా అడ్డదారులు కట్ చేయాల్సిన అవసరం లేదు. దాని క్వాలిఫికేషన్ దీంట్లో అర్హతల్లో ఎక్కువ చేయొచ్చు. ఈవెన్ అర్హతలకు సంబంధించి ఆ 6-point వాల్యుయేషన్ మీరు చూసుకుంటే ఏ పథకాలకైనా బెనిఫిట్కి సంబంధించి మీరు అనర్హులైతే అది తప్పి ఒకవేళ తప్పించిన మళ్ళీ మీకు అర్హత వస్తే ఇమ్మీడియట్ దాంట్లోకి తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేశారు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత ఓపెన్గా జరుగుతుందంటే గుడ్డిగా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడాలి, ఏదో మీడియాలో 4 వచ్చేస్తాయి. జనం ఎవరైతే బెనిఫిట్ పొందే వాళ్ళకి తెలిసేమొస్తుంది, వేరే వాళ్ళు ఓహో ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అనుకోవాలి, తద్వారా ఏమైనా 4 ఓట్లు రాబట్టాలి, అలా కన్ఫ్యూజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. తలకాయ ఉండి మాట్లాడే మాటలేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది నాడు నేడు అనేది. నాడు నేడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ మన ఇంగ్లీష్ మీడియంకి మారడం కానీ అలాగే టీచర్లకు సాఫ్ట్ స్కిల్స్ పెంచడం కానీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడం, ఓనర్షిప్ ఇవ్వడము, పిల్లలకు సంబంధించినంత వరకు దానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఫామ్ చేయడం, మంచి డ్రెస్, మంచి వాతావరణం, మంచి టాయిలెట్స్, వాటర్ ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాతావరణాన్ని మెరుగుపరిచి పోటీ స్ఫూర్తిని పెంచి రేపు ఎక్కడైనా సరే మేము నిలబడగలమనే ధైర్యాన్ని ఇచ్చేవి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చూపించేవి. అందులోనూ ఇందులో ఏవి వాటి బేసిస్ మీద పరీక్ష పెట్టింది కూడా కదా. ఇప్పుడు మామూలు కన్వెన్షనల్గా ముందున్న పరీక్షలే జరుగుతున్నాయి. ఏ రకంగా వాటికి సంబంధం అర్థం కాదు. ఇప్పుడు క్లియర్గా రీజన్ కనపడుతుంది. ఏం రీజన్ కనపడుతుంది? ఇంతకుముందు అన్నట్టు కోవిడ్ ఎఫెక్ట్, 2 కోట్ పరీక్షలు లేవు, ప్లస్ బిట్ పేపర్ ఏదో ఒకటి తీసేశారు గతంలో ఉండేది, వీళ్ళు కాపీలు కొట్టి అడ్డంగా ఇది చేసుకోవడానికి అది కూడా పెట్టుకున్నారు 15 marks, అది తీసేశారు. వీటన్నిటి ఎఫెక్ట్ ఈరో కనపడుతుంది. స్ట్రిక్ట్గా ఉండడం, స్ట్రిక్ట్గా ఫస్ట్ 3 రోజులు ఎప్పుడైతే ఇది చేసిన తర్వాత స్ట్రిక్ట్గా ఉన్నారో, ఉండకపోతే వచ్చేవేమో ఈసారి కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, వీళ్ళందరి పిల్లలందరూ బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి, బట్ అట్ ది సేమ్ టైం పరీక్షలు అనేవి లేకుండా పాస్ చేసేస్తామంటే అసలు ఇంకా సిస్టమే అక్కర్లేదు దీనికి. అది టర్నింగ్ పాయింట్ 10th అందరండి. టర్నింగ్ పాయింట్లో ఆడ పాస్ కావాలి, నెక్స్ట్ దానికి పోవాలి. అయితే దానికి అవసరమైనట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయడము, అవకాశం ఇవ్వడము, ఇప్పుడు ఏ కారణాల వల్ల పోయిన వాళ్ళకు మళ్ళీ ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ పెట్టడం, ఇవన్నీ కూడా ప్రో స్టూడెంట్ వాళ్ళ కోసం, వాళ్ళు ఇబ్బంది పడకుండా అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా తీసుకున్నాను. దాన్ని అట్లా చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళద్దాలు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే ఇట్లా కనిపిస్తుంది. సార్, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్లే ముద్దబ్బాయిలు అవుతారని గతంలో చంద్రబాబు కామెంట్ చేశారు, కానీ నేను 10th పెద్దల వాళ్ళే ఎక్కువ మంది పాస్ అయ్యారు తెలుగు మీడియం కన్నా. ఉండొచ్చు, కానీ మేమైతే ఆ చిన్న నేరో దీంతో చూడదలుచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వచ్చింది, దాని టైం దానికి ఉన్న పిట్ ఫాల్స్ మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు డేవన్ కూడా చెప్పారు, ఛాలెంజెస్ ఉంటాయి, ఒక పెద్ద సిస్టమ్ మారుతుంది. ఆయనలాగా ఓవర్ నైట్ ఏదో మేము చేస్తామని అరచేతిలో చూపట్ల, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. బట్ మేమన్నది ఏంటంటే కాన్ఫిడెంట్గా మూవ్ అయినప్పుడు ఎస్ మనం దాటగలవని పిల్లలకు మనం వెనక నుంచి మనం ప్రోత్సహించాలా, ఇంక్లూడింగ్ యువర్ మీడియా కూడా ప్రోత్సహించాలా, ఆత్మవిశ్వాసం నింపాలా, ఆ పోటీ పరీక్షలను తట్టుకుని ముందుకు, అన్ని రకాల పరీక్షలను తట్టుకుని ముందుకు పోయేట్టు చేయాలి. దానివల్ల వచ్చే ఫలితాలు నిజంగానే లాంగ్ టర్మ్లో ఉంటాయి. ఇప్పుడు జరిగిన ఎగ్జామినేషన్స్కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, నాడు నేడుకు సంబంధం లేదు. దాన్ని తీసుకుని వాళ్ళు ఏదో చేయాలని కరెక్ట్ కాదు. సార్, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నట్టు బీజేపీ నడ్డా, అది ఇప్పటికే చాలాసార్లు వాళ్ళు అంటూనే ఉన్నారు, మనం చెప్తూనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి వేరే ఫండ్స్ అంటూ ఉండవు, స్టేట్స్ నుంచి పోవాల్సినవి. స్టేట్స్కి వచ్చే డివాల్యుయేషన్ ఉంటుంది, దాంతోపాటు అక్కడ నుంచి సెంట్రల్ నుంచి స్కీమ్స్ ఉంటాయి. 2 రకాలుగా సెంట్రల్ స్టేట్ను ఏ రకంగా అది సబ్స్టిట్యూట్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ మోర్ హ్యూమన్ ఫేస్ ఉన్నది, మోర్ ప్రో పూర్ ఉంటే దాని ఫలితాలు ఎట్టుంటాయి, మెకానికల్గా సెంటర్ వే ఇంప్లిమెంట్ చేస్తే ఎట్టుంటాయంటే గతంలో ఉన్న ప్రభుత్వాలకు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ చూస్తే తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి పథకాలు, దేశమంతా కలిపి 2 కోట్ల మందికి అంటారు. మన దగ్గర ఇక్కడ ఉండేదే 1,50,000 లక్షల, 1,60,000 లక్షల ఇళ్ళు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అందులో 1,47,000 లక్షల దాకా మనం బెనిఫిట్స్ అన్నీ అందుతున్నాయి, నాకు గుర్తుంది. 10 లక్షలు అటు ఇటు డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున చేసేటట్టు నువ్వు ఇచ్చే దేశం మొత్తం 130 కోట్లలో ఇచ్చే 2 కోట్ల దానికి సంబంధించి స్టేట్ మొత్తం మేము ఆదుకుంటున్నామంటే చెప్పుకోవడానికి అది వాళ్ళకి ఎట్టుంటుందో తెలియదు, కానీ కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళకైతే ఇబ్బందిగానే అనిపిస్తుంది. అదే నేను అంటున్నాను,
అదే అక్కడికి వచ్చేసరికి మరీ అన్యాయం. ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర్ గారు, ఆయుష్మాన్ బాబా ఇప్పుడు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేది ఇప్పుడు వచ్చింది, అసలు సంబంధం లేదు. రెండోది ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిండే, దేశంలో లేదు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని మొత్తం డొల్లా చేశారు, నీరు గార్చారు, చంద్రబాబు నాయుడు మనకి ఘోరంగా కొట్టాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈరోజు 5 లక్షలకు లిమిట్ పెంచాక మిడిల్ క్లాస్ కూడా దాని కిందకి వస్తుంది. దిస్ కవర్స్ ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ కవర్ అవుతుంది దీని కింద. రోగాలన్నీ మొత్తం వచ్చేస్తున్నాయి, పక్క స్టేట్లో కూడా ఇప్పిస్తున్నాం. నా పాయింట్ ఒకటే, ఒకటి నువ్వు ఇచ్చేది ఇంత, దీంతోనైతే ఏ స్టేట్ సర్వైవ్ కాలేదు, ప్లస్ అది కూడా ఎక్కడిది ఇక్కడి నుంచి పోయిందే, నువ్వు ఆ రకంగా సాల్వ్ చేయలేవు, దాన్ని నువ్వు అడ్రస్ కూడా చేయలేవు విషయం. అలాగే పోనీ ఇదే స్టేట్లో ఇట్లా అన్నీ నువ్వు చేస్తున్నావైతే మీ కర్ణాటకలోనూ ఇంకో దగ్గర ఇవన్నీ లేవుగా, ఏం చేస్తున్నావు నీ లేవుగా, ఇలాంటివన్నీ కూడా ఇదే పద్ధతిలో లేవుగా, మరి అక్కడ మీ సెంటర్ ఇవి మొత్తం అందరికీ అందుతున్నాయా, లేదు కదా. సో ఈ రెండు ఒప్పుకోవాల్సింది, సెంటర్ది అది ఏదో పైనుంచి వాళ్ళు ఛారిటీ ఇచ్చేది కాదు, స్టేట్స్కున్న హక్కు అది. సో మేమేం ఇస్తున్నామంటే మీరు కాకపోయినా ఇంకో గవర్నమెంట్ ఉన్నా రాక తప్పదు. వేరే స్టేట్ డిసైడ్ చేసుకొని పెడుతున్నవి, ఎస్ అవి స్పెషల్వి, వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నవి వాళ్ళు పెడుతున్నవి. దాంట్లో నీ దగ్గర నుంచి వచ్చిన ఏదైతే నీ స్టేట్కు హక్కుగా వస్తాయో అది వాడుకోవడం అనేది కూడా స్టేట్స్ హక్కు, దాని మీద క్లెయిమ్ పెట్టడము, దీంతో ఎంటైర్ పావర్టీని మేము ఇచ్చేస్తున్నాము లేక ఇష్యూస్ని సాల్వ్ చేస్తున్నాము స్టేట్స్లో అంటే అది వాళ్ళ విజ్ఞత కుదరాలి అట్లా మాట్లాడడం. Thank you.